ఆయన వెళ్ళిపోయినారు. సో ఇప్పుడు మిగిలినంతా వాళ్ళ జనరేషనే, ఎవరంటే ఆగస్టన్ గారు, మార్టిన్ గారి పిల్లలు, దాసరం గారి పిల్లలు, ఇక బీజే పాల్ గారి పిల్లలు, మేమే ఇంకా మిగిలింది ఫస్ట్ జనరేషన్. దాంట్లో మాకంటే పెద్దది ఆగస్ట్ అంకుల్ కూతురు మాధురి అక్క, ఇంకా ఆమె బ్రతికే ఉంది. ఆమె 82 ఇయర్స్, కర్నూలు ఉంది. నాకంటే ఆమె పెద్దది. అక్కని అడిగినాను, అక్క ఈరోజు మార్నింగ్ కూడా అడిగిన, కారు వేసుకుని రాక, నువ్వైతే ఇంకా చాలా చెప్పగలుగుతావు కాదంటే, చెల్లే నేను రాలేనమ్మా, నువ్వు ఉన్నావు కదా ఇంకా నువ్వు చెప్పురాదా అన్నది. సో ఏలిం విషయాలు, హెబ్రోన్ విషయాలు ఇవన్నీ చూసిన దాన్ని, దేవుడు నాకు ఈ తరుణం ఇచ్చిన దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. నేను గత అంతకుముందు వారం నేను ఖమ్మంలో ఉన్నాను. పళ్ళు అంటే నేను వేరే పని మీద వెళ్ళినప్పుడు నాకు ఈ విషయం తెలిసింది. జెరుషా ఫోన్ చేసి, మమ్మీ ఇట్లా యానివర్సరీ అంట 60 ఇయర్స్ అని అన్నప్పుడు నాకు ఒక విధమైన భయం అయింది. ఏమంటే సపోజ్ ఏమైనా అడిగితే నేను ఏం చెప్పాలా, నేనైతే ప్రిపేర్ కాలేదు. 2 రోజులు కురియన్ గారు నన్ను బలవంతంగా అడుగుతున్నారు, నన్ను ఎంతోమంది అడుగుతున్నారు, నువ్వు చెప్తావంటే నేను చెప్పాను, నేను ప్రార్థన చేస్తా చెప్పేవాళ్ళ కోసం. కానీ కురియన్ గారు మటుకు నన్ను వదల్లే. పెద్ద పెద్ద పరీక్షలు రాసినాను కానీ ఈరోజు వచ్చి ఇక్కడ చెప్పాలంటే నాకు చాలా భయంగా ఉంది. నేను చెప్పలేను కురియన్ అంటే, లేదే లేదు నువ్వు చెప్పాలి. సో ఈరోజు మీతో చెప్పేది ఏంటంటే, హగ్గాయి నా యొక్క దిన పోర్షన్ చదువుతున్నాను. నేను నా దిన పోర్షన్ చదువుతుంటే హగ్గాయి 2వ అధ్యాయము తీయండి ఎవరైనా, 2-3 తెలుగులో ఏమన్నా గట్టిగా చదవండి. పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా, అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది కదా. మళ్ళీ అదేవిధంగా 9వ వచనము, రెండో అధ్యాయం 9, అగ్గాయి 2:9, ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుప అనుగ్రహించేదను, ఇదే సైన్యములకు అధిపతి యొక్క యెహోవా వాకు. ఇది నా డైలీ పోర్షన్, వారంను చదువుతున్నాను నేను. హగ్గాయిలో వచ్చిన తర్వాత 2వ అధ్యాయం 3వ వచనంలో, హూ ఇస్ లెఫ్ట్ అమౌంగ్ యూ దట్ సా దిస్ హౌస్ ఇన్ హర్ ఫస్ట్ గ్లోరీ అండ్ హౌ డూ యూ సీ ఇట్ నౌ, ఇజ్ ఇట్ నాట్ ఇన్ యువర్ ఐస్ ఇన్ కంపారిజన్ ఆఫ్ ఇట్ యాజ్ నథింగ్. అంటే మొదటి గ్లోరీ కాదు, 2వ గ్లోరీ కూడా చూసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? ఆ చదివినప్పుడు ఈ భాగము నాకు ఒక విధమైన భయం పుట్టింది. నిజమే కదా, ఆ దినాలు చిన్నదాన్ని నేను. అంతేకాకుండా ఎన్నో విషయాలు మేము చూస్తున్న వాళ్ళగా ఉన్నాం ఏలింలో. 1950 సంవత్సరంలో సెప్టెంబర్ 1వ తారీఖు బక్సీ అంకుల్ హైదరాబాద్కు వచ్చారు, సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చారు. 20 మందితో బ్రదర్స్ సిస్టర్స్తో వచ్చారు. ఆ 20 మందిలో మా మమ్మీ ఉండింది, జార్డన్ ఖాన్ అంకుల్, రూత్ ఆంటీ, దాని తర్వాత మేరీ ఆంటీ, సూజన్ ఆంటీ, కొంతమంది ఉన్నారు ఆ దినాల్లో. అంటే 20 మంది బ్రదర్స్ సిస్టర్స్లో వీళ్ళు కూడా వచ్చారు. ఆ దినాల్లో ఎక్కడ దిగినారంటే బ్యాప్టిస్ట్ చర్చ్లో, సికింద్రాబాద్ బ్యాప్టిస్ట్ చర్చ్ దగ్గర వాళ్ళు అక్కడ దిగినారు. ఆ సమయంలో అక్కడ మెసేజ్ ఇచ్చేటప్పుడు బీజే పాల్ అంకుల్ తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తున్నారు. దాని తర్వాత డిసెంబర్ 2వ తారీఖు 1950లో వర్షిప్ ప్లేస్ వాజ్, అంటే అకౌంట్ ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ నుండి ఏలింకి షిఫ్ట్ అయినారు. ఏలింకి షిఫ్ట్ అయిన తర్వాత 1950 నుండి 1959 వరకు ఏలింలోనే ఆదివారం పరిచర్య, అన్ని పరిచర్య జరుగుతూనే ఉండింది. మీకు చాలామందికి తెలియకపోవచ్చు, మన సహవాసంలో మొట్టమొదటి హతసాక్షి అయిన ఒక కుటుంబం ఉన్నారు. వాళ్ళు ఎవరంటే బ్రదర్ జేకబ్, మీకు చాలామందికి తెలుసు అనుకుంటాను. అభిషేకం అన్న రామ్నగర్లో, హైత్ నగర్ ఈ యొక్క రామ్నగర్లో అనుకుంటా ఉంటున్నాడు. వాళ్ళ నాన్న పేరు జేకబ్, వాళ్ళ అమ్మ పేరు కాంతమ్మ. వాళ్ళిద్దరూ ఏలింలో ఉన్నారు ఆ సమయంలో. ఉన్న తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఎన్ డేవిడ్, మలక్పేట్ డేవిడ్ అన్నతో బక్సీ అంకుల్ మిర్యాలగూడ పరిచర్యకి పంపించారు. పంపించినప్పుడు ఆ మిర్యాలగూడలో వాళ్ళు సువార్త చేస్తుంటే కమ్యూనిస్ట్ వాళ్ళు కొంతమంది వచ్చి వాళ్ళకి ఆటంకం చేసినారు. ఏమంటే
సువార్త చెప్పొద్దు. సరే వీళ్ళు సువార్త మానేసి వెళ్ళిపోయినారు మిర్యాలగూడలో. వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత రాత్రి మధ్యరాత్రిలో ఆ జేకబ్ అన్నను వచ్చి పట్టుకొని ఆయనకు ఉరి వేసేస్తారు. బహుశా రేపు మీకు ఆ ఫోటో చూపొచ్చు అనుకుంటాను. ఉరి అంటే ఆయనకు ఉరి వేసేస్తున్నారు. ఉరి వేసిన తర్వాత ఆయన చనిపోయినాడు. ఇక తెల్లవారితనే దాసరి అంకుల్ని పంపించి బక్సి అంకుల్ ఆయన సమాధి కార్యాలు నల్లగొండలో జరిగింది. ఆ సమయంలో అభిషేక్ అమ్మకు 11 ఏళ్ళు, దాని తర్వాత కాంత ఆంటీ, వాళ్ళిద్దరు బాధ్యత బక్సి అంకలే చూసుకున్నాడు. ఏలియంలో చదివించే విషయంలో అన్ని విషయాల్లో ఆయనే బాధ్యత తీసుకొని వాళ్ళిద్దరిని ఆయన చూసినాడు. దాని తర్వాత చదివించాడు, మళ్ళీ వెల్లూరు పంపించి ఫిజియోథెరపిస్ట్ కూడా ట్రైనింగ్ ఇప్పించింది. ఇప్పుడు ఉన్నాడు అన్న, బ్రతికే ఉన్నాడు, కానీ ఆయన ఆరోగ్యం బాగలేదు. దాని తర్వాత ఈ విధంగా అయిన తర్వాత ఏలిం విషయం చెప్పాలంటే, ఏలింలో ఫ్యామిలీస్ ఉండేవారు. ఏలిం అంటే మీకు ఎట్లా చెప్పాలో, పెద్ద కోట, కోటకి ఎక్కడ పెద్ద గేట్ ఉంటుంది, అంత పెద్ద గేట్ ఉండేది, చాలా పెద్ద గేటు. ఆ గేట్ మీద అప్స్టేస్లో ఆగస్ట్ అంకల్ ఫ్యామిలీ ఉండేది. గేట్ పక్కలో ఉన్న ఆ రూమ్లో దేవసాయం అంకల్ ఆ గేట్కు ఉండేవాళ్ళు. లోపల దాంట్లో దాసన్ అంకల్ ఫ్యామిలీ, దాని తర్వాత బీజేపాల్ గారు, మార్టిన్ గారు, వీళ్ళంతా అక్కడ ఉండేవారు. పిల్లలంతా చిన్న చిన్న పిల్లలు. నేను అనుకుంటాను అప్పటికి తిమ్మోతి పుట్టలేదు, ఫీబి కూడా లేదనుకుంటాను. సో వీళ్ళంతా చిన్న చిన్న పిల్లలు. అంతేకాకుండా ఆ సమయంలో అక్కడ ఉన్నవారు ఎవరున్నారంటే, సిస్టర్స్ క్వార్టర్స్, సిస్టర్స్ బ్రదర్స్ ఉండేవాళ్ళు. అది పెద్ద కోట, సిస్టర్స్ క్వార్టర్స్లో ఇక్కడలాగా రూమ్స్ లేవు చెప్పాలంటే. ఆ పెద్ద 3 హాల్స్ ఉండింది. ఆ 3 పెద్ద హాల్స్లో మందరంకును హాల్కు మధ్యలో తడక ఉండింది, జస్ట్ తడక ఒక్కటే అడ్డము. సో ఫస్ట్ హాల్లో 2 రూమ్స్ ఉండింది, ఒకటి ప్రేయర్ రూము, ఇంకొకటి గెస్ట్ రూమ్. ఎక్స్క్యూజ్ మీ, సెకండ్ రూమ్లో యవనస్తులు కొంతమంది లేచి కొన్ని ప్లాస్టిక్ కుర్చీలు ఎక్స్ట్రా వేయండి వెనక. సెకండ్ హాల్లో సిస్టర్స్ ఉండేవాళ్ళు, అటు చివరి హాల్లో బియ్యం వేరే వాళ్ళు. సో సిస్టర్స్ ఆ విధంగా అందరూ ఒకే దగ్గర పండుకునేవాళ్ళు, చాలు ఒకే చోట ఉండేవాళ్ళు, ఒకే చోట కూర్చు ఉండే పనిచేసేవాళ్ళు. మనస్పర్ధలు, కొట్టాడుకునేది, గొనుక్కునేది ఏమీ లేదు. అంతేకాకుండా ప్రతిరోజు ఉదయమో నోయల్ అంకల్ కాబట్టి చాలా స్ట్రిక్ట్, 5 గంటలకి లేపేవాడు ఫ్యామిలీ ప్రేయర్కు. కంపల్సరీగా 5 గంటలకు లేవాల్సిందే. లేచి ఫ్యామిలీ ప్రేయర్కి రావాలా, ఫ్యామిలీ ప్రేయర్లో 2 పాటలు అయిన తర్వాత అది 1 గంట మెసేజ్ అవుతుంది, దాని తర్వాత క్వైట్ టైం. క్వైట్ టైం అయిన తర్వాత అప్పుడు కిచెన్లో పని కానీ ఎక్కడ పనినా కావాలి. ఒకసారి ఏమైందంటే, సావాసంకు చాలామంది వచ్చేవాళ్ళు. నేను చిన్నదాన్ని కాబట్టి అంతా తిరిగేదాన్ని, మొత్తం కాంపౌండ్ అంతా తిరిగేదాన్ని. సో ఫ్యామిలీ పేరు అయిన తర్వాత శామ్యుల్ అని ఒక యవనస్తుడు, ఆ అబ్బాయి తను నిద్రపోయి లేచి లేట్గా వచ్చాడు. వచ్చిన తర్వాత నోయల్ అంకల్ అడిగినారు, శామ్యుల్ ఇప్పుడు ఎక్కడి వస్తున్నామంటే, అంకల్ నాకు తలకాయ నొస్తుంది, అందుకే నా అంకల్ నేను ఫ్యామిలీ నేను రాలేకపోయినానంటే, చంప మీద ఒక్కే దెబ్బ కొట్టినాడు. అంటే నువ్వు వచ్చింది ఎందుకు ఇక్కడికి, నేర్చుకోదానికి వచ్చావా, సాహసంకి వచ్చావా, దేనికి వచ్చావు, పండుకోదానికి వచ్చావా అని. అంటే ఎట్టాడి రోజు అంటే ఆ దినాల్లో, ఇప్పుడు లేవు ఆ భయం భక్తి లేదు. కొన్నిసార్లు నేను ఫ్యామిలీ ప్రేయర్కు హెబ్రోన్ బ్రదర్స్ సిస్టర్స్ కూడా పోరని వింటుంటాను నేను. సో ఏంటంటే, దేవుని యొక్క వాక్యంకు స్థానం ఇచ్చేవా. దేవుని లేచిన వెంటనే మొట్టమొదటి దేవుని ఫ్యామిలీ ప్రేయర్ ఎంతో ఇంపార్టెంట్. భోజనం కాదు, ఫాస్టింగ్ ప్రేయర్ రోజు ఆ రోజు కిచెన్లో అన్నం పోయి ముట్టించేవాళ్ళే కాదు. ఫ్యామిలీ ప్రేయర్ ఫాస్టింగ్ ప్రేయర్ అయిన తర్వాత టమాటర్ అన్నము లేకపోతే ఏదో ఒకటి ఫ్రైడ్ రైస్ చేసి అప్పటికప్పుడు తినేవారు. అంటే అంత ఖచ్చితమైన దినాలు. అంతేకాకుండా హెబ్రోన్ ఏలిం చాలా పెద్ద కాంపౌండ్. ఎంత పెద్ద కాంపౌండ్ అంటే చెప్పలేము. ఆ కాంపౌండ్లో ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న బూత్స్ కట్టి పెట్టేవారు. అంటే చిన్న చిన్న బూత్లు అంటే ప్రేయర్ కొరకు. ఆ ప్రేయర్ కొరకు ఉన్నప్పుడు సిస్టర్స్ ఎట్టాటి వాళ్ళు అంటే, అందరు కలిసి పని చేయాలి, కలిసి బియ్యం ఏరాలి. ఆ రోజుల్లో కష్టకాలం అవి. ఒకవేళ ఫిలిప్ వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు, వాళ్ళకి తెలుసు ఆ చిన్నతనంలో వాళ్ళు ఎట్ట పెరిగినారు, ఎట్ట పెంచబడ్డారు వాళ్ళకి తెలుసు. అది మాకు తెలుసు. రాగి గంజి మార్నింగ్, మధ్యాహ్నం సాయంకాలము నువ్వులు అంటే నూకలు బియ్యంతో గంజి, అదే ఉప్పు వేసి
ఇక కొబ్బరి చెట్లు బాగుంటే కొబ్బరి పచ్చడి ఇచ్చాడు. అది నోయలంకల్ పీరియడ్. ఆయన మమ్మల్ని అట్లా ఆ విధంగా అంత స్ట్రిక్ట్గా ఉంచేవాడు. అందరు కలిసి ఉండేవాళ్ళు. ఒక్కసారి నేను తిరుగుతున్నాను అక్కడ, ఇద్దరు ఆ సిస్టర్స్ ఏదో సందర్భం, ఒక ఆంటీ ఉండింది కావరిబాయ్ ఆంటీ, ఆమె విషయంలో ఎందుకో ఘర్షణ పడుతున్నారు. పడేటప్పుడు బక్సే అంకుల్కి వినబడింది మాట. ఆయన వెంటనే పిలిచి ఏమన్నాడంటే, వాళ్ళని పిలిచి ఎందుకు మీరు అరుచుకుంటున్నారు, మీరు దేనికి వచ్చారు, సేవ చేయడానికి వచ్చారా, దేనికి వచ్చారు అని చెప్పి ఏమన్నాడంటే, బల్ల ముట్టొద్దు, మీరు పనులు చేయొద్దు, ఎప్పుడు దాకా మీరిద్దరు సమాధానం పడే వరకు. అర్థమైందా మీకు? అర్థమైందా? సో ఇప్పుడు కొట్టాడుకున్నా పర్వాలేదు, అరుచుకున్నా పర్వాలేదు, సాడీలు చెప్పుకున్నా, ముచ్చట్లు లేవు, పాటలు పాడుకుంటూ పని చేయాలి. అందరు కలిసి పని చేసేవాళ్ళు. ఎందుకంటే నేను అన్ని తట్టు తిరిగేదాన్ని, అన్ని స్థలాలకు పోయేదాన్ని. శనివారం వచ్చిందంటే సిస్టర్స్ అందరు కలిసి పేడ ఎర్రమట్టి తీసుకొని మందరం అలకాల, సాయంకాలం పూట కిచెన్ కడగాల, అందరు కలిసి కడగాల. ఎవరు కూడా సోమరిపోతలు లేరు అక్కడ. వీళ్ళకి పెద్ద ఎవరంటే డార్తీ ఆంటీ, సూజన్ ఆంటీ, కావరిబాయ్ ఆంటీ. వీళ్ళేం చేసేవాళ్ళు, మామూలు సమయంలో డ్యూటీస్ ఎవరికైనా లేకపోయి ఉంటే వాళ్ళకు బైబిల్ స్టడీ ఉండేది. ఖాళీగా ఎవ్వరు ఉండకూడదు, బైబిల్ స్టడీ ఉండేది. శుక్రవారం రోజు ఫాస్టింగ్ ప్రేయర్, సిస్టర్స్ ఫాస్టింగ్ ప్రేయర్ ఉండేది కంపల్సరీ. దానికి అందరూ అటెండ్ కావాల్సిందే. ఈ యొక్క బూత్లలో పని అయిపోయిన తర్వాత సిస్టర్స్ బ్రదర్స్ వాళ్ళ వాళ్ళ టైంకు వాళ్ళపై ప్రార్థనలు గడపాలి. అది కూడా ఎట్లా తల కింద పెట్టి కాదు. అందుకే మాకు ఇప్పటికి అలవాట్లేదు, మా పిల్లలకి అలవాట్లేదు. తల కింద పెట్టి ప్రార్థన చేస్తే భక్సంకర్ అనేవాళ్ళు, ది ఆర్ నాట్ ప్రేయింగ్, వాళ్ళు నిద్రపోతున్నారు, ప్రేయర్ కాదు, నమ్మొద్దు. ఎందుకంటే గంటలు గంటలు ఆ మోకాల మీద ఉంటారు కాబట్టి వాళ్ళు నిద్రపోతున్నారని ఆయన ఏం చేసేవాడంటే, మోకాల మీద ఉంచేవాళ్ళు అందరినీ. అంటే స్ట్రేట్గా కాకపోయినా మోకరి నుంచి ఆ విధంగా ప్రార్థనలు గడపాలి. సో మెయిన్గా మా బక్సి అంకలు, నోయల్ అంకలు, మార్టిన్ అంకల్, ఆగస్ట్ అంకల్ చాలా కఠినమైన వాళ్ళు. అంటే చాలా హార్డ్, అంటే ఖచ్చితంగా ఉండాలి, ఏదైనా ఖచ్చితంగా చేయాలి. మొత్తం కాంపౌండ్ అంతా రాత్రి పగలు తిరుగుతూనే ఉండేవాళ్ళు, ఎట్లా ఉంది పరిస్థితి, ఏం చేస్తున్నారు అని తిరుగుతూనే ఉండేవాళ్ళు. ఎప్పుడు ఎక్కడ చూసినా కూడా ఎవరైనా ఒకరు ప్రేయర్లు ఉంటూనే ఉండేవాళ్ళు, లేదా బైబిల్ చదువుకుంటూనే ఉండేవాళ్ళు. అది కూడా కాకుండా మళ్ళీ వీళ్ళ కంఠతాక్యాలు చెప్పాలి బైబిల్లో. ఏంటంటే అడిగేవాళ్ళు, వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ఏ అధ్యాయులు ఇచ్చా చదవాలో అధ్యాయం నుండి వాళ్ళకి చెప్పాలి. సో ఇట్టాటి దినాల్లో కష్టమైన దినాలు. అది అయిన తర్వాత సిస్టర్స్ విజిటింగ్స్కి వెళ్ళాలి. ఎక్కడంటే చాలా దూర దూర ప్రాంతాలు, బస్సులు లేవు, ఆటోలు లేవు, రిక్షాలు లేవు, ఏమీ లేవు. ఆ దినాల్లో చాలా కష్టమైన దినాలు. వాళ్ళు ఎంతో దూర దూర ప్రాంతంకి వెళ్ళేవాళ్ళు. అమ్ముగూడ, బొల్లారము, అదేవిధంగా ట్రిమల్గిరి, పికెట్, ఈ మిలిటరీ ఏరియాకి వెళ్ళేవాళ్ళు. అన్న ఏముందో అది కట్టుకొని తీసుకొని నడుచుకుంటూ వెళ్ళేవారు. ఇప్పుడున్నలాగా అంటే ఏమంటారు, గిఫ్ట్లు లేవు. ఆ రోజుల్లో రూపాయి కానీ, అది నైజాం కాలేజ్ ఐజీ కానీ, ఆ డబ్బులు ఉండేది 10 పైసలు. ఆ డబ్బులు కూడా వాళ్ళకి ఏమన్నా గిఫ్ట్ ఇస్తుంటే అందరూ తలా పంచుకునేవాళ్ళు. ఎవరు సిస్టర్స్, బ్రదర్స్ కూడా ఆ విధంగానే ఎప్పుడు నవ్వు ముఖమే, పాట పాడుకుంటేనే పని చేయాల. ఎప్పుడు తన పండుకొనేది కానీ, అలసిపోయినామని కానీ ఎప్పుడూ లేదు. ప్రేలారా, అట్టాటి దినాలు అవి. ఆ కష్టకాలంలోనే ఒకసారి ఆగస్ట్ అంకల్ ఇల్లు పైన కాబట్టి ఉపాసంలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఏం లేదు తినడానికి, పిల్లలందరూ చిన్న చిన్నోళ్ళు. లేకపోయినప్పుడు ప్రార్థన చేస్తున్నారు, చాలా స్ట్రిక్ట్ వాళ్ళు. సో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఉన్నట్టుండి ఒక బాతు ఎక్కడో వచ్చి ఆ మెట్ల మీద ఆగింది. ఆ మెట్ల మీద ఆగితే ప్రార్థన అయిన తర్వాత ఆగస్ట్ అంకల్ చూసి, ఈ బాత్ ఇక్కడ ఎందుకు వచ్చింది, అది ఇక్కడ వచ్చేది కాదు కదా, ఎక్కడో ఉంటుంది ఇది అడవిలో, ఇక్కడ ఎట్లా వచ్చింది, ఇది ప్రభువే పంపించాడేమో అని అది శుభ్రం చేసి ఆ రోజు అందరికి అదే విందు పెట్టినారు. ఒకరోజు నేను సపోటా చెట్టు కాడ ఆడుకుంటున్నాను. ఆడుకుంటే పెద్ద సపోటా చెట్టు. ఆ సపోటా చెట్టు కింద నేను రింగ్ ఆడుకుంటాను, రింగ్ బాల్స్ ఆడుకుంటున్నాను. ఉన్నట్టుండి పెద్ద ఏదో పడ్డట్టు అనిపించింది నాకు. సరే వెనక తిరిగి చూస్తే చాలా పెద్ద ఉప్పు చేప, చూడండి ఎట్టుంది. అంటే విశ్వాసంతో బతికినారు వాళ్ళు. తిన ఏమున్నా ఏం లేకపోయినా
స్పెషల్ వంటలు చేసుకునే వాళ్ళు కాదు, స్పెషల్ తిండి తినేవాళ్ళు కాదు వాళ్ళు. ఇక అంతే, ఏది పెట్టినా అదే తినేవాళ్ళు, ఆ గంజి ఆ పప్పచ్చడి, ఎందుకంటే నేను కూడా అదే తినేదాన్ని. కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఏదున్నా విశ్వాసం ప్రభు ఇస్తే తినారు. ఇప్పుడులాగా చికెన్లు మటన్లు అవన్నీ ఏం లేవు వాళ్ళు, అది గంజి ప్లస్ ఈ యొక్క నూకలు బియ్యమే నాకు తెలిసిన వరకు. అయితే నేను వెళ్తున్నాను కాబట్టి స్కూల్కు, అభిషేకమ్మ నా వెళ్తున్నాడు కాబట్టి ఎప్పుడైనా మాకు మా మొఖాలకు చపాతీ దొరికేది, అదే మాకు ఎంతో సంతోషంగా ఉండేది. ఆ చపాతీలే, అబ్బా మాకు ఈరోజు చపాతీ చేసి ఇచ్చారు స్కూల్కి పోతున్నాం కదా అనుకునేవాళ్ళు. వాళ్ళ మటుకు లేదు, ఎంతో ఎన్నో కాలం వాళ్ళు ఉపవాసాలతో ఉండే వాళ్ళు ఉన్నారు, ఉపవాసంతోనే బ్రతికినారు. చెప్పాలంటే బట్టలు కూడా లేవు, బట్టలు కూడా లేవు. అదే నిన్ను అనుకుంటా ముత్యాలక్క చెప్పి ఉంటారు మీకు, ఇద్దరు సిస్టర్స్, నేను పేరు చెప్పాలనుకోలేదు, ఇద్దరు సిస్టర్స్ రెండు రెండు చీరలు ఉండేది వాళ్ళకు. మా మమ్మీ కూడా అంతే, రెండు రెండు చీరలే అవి వాళ్ళకు ఉండేది. అది ఉతుక్కోవాలా వేసుకోవాలా, భక్ష్యాంకలు ఎంత జాగ్రత్త అంటే అన్నీ గమనించేవాడు, అన్నీ చూసేవాడు. చిన్న కండ్లే కానీ ఎంత దూరం చూపబోయేదానికి తెలుసా, అంత దూరం పోయేది. ఎందుకు అంటే నేను దెబ్బలు తిన్నాను, నేను అనుకుంటా ఫిలిప్ మనోహ కూడా దెబ్బ, ఫిలిప్ కూడా దెబ్బలు తిని ఉంటాడేమో, స్టీవెన్ దెబ్బలు తిన్నారు, స్టీవెన్ చిన్నప్ప తిన్నాడు, దాని తర్వాత మార్టిన్ గారు కొడుకు దెబ్బలు తి, అందరూ దెబ్బలు తిన్న వాళ్ళమే భక్ష అంకుల దగ్గర. ఎందుకంటే మీటింగ్లో వాళ్ళు ఇవ్వకూడదు, మీటింగ్లో గిచ్చుకోకూడదు, మీటింగ్లో మాట్లాడకూడదు, అర్థమైందా? సో ఆయన అంత స్ట్రిక్ట్ ఆయన. సో ఇద్దరు సిస్టర్స్ ఏ అదేసినంత పిలిచినాడు సండే, అది మధ్యాహ్నం పూట నాకు బాగా గుర్తుంది, అది లోపలికి రమ్మన్నాడు ఆరాధనప్పుడు. పోయిన తర్వాత ఒక సిస్టర్ బ్రతికే ఉంది ఇప్పుడు, ఒక ఆమె వెళ్ళిపోయింది, చూసి అన్నాడు కదా ఎవరు చీర కట్టుకున్నావు అన్నాడు భక్ష అంకుల్. అప్పుడు తను అనింది కదా, నేను నా బట్టలు మురికి అయింది అందుకొరకే నేను ఈ చీర వేసుకున్నా అంటే, ఒకటే మాట అన్నాడు, రాత్రి అంతా నానబెట్టు తెల్లారి తెలిసి ఏం చేయాలా, గరుకు గరుకు బండలు ఉండే బట్టలు ఉతకదానికి, దాంట్లో బట్టలు ఉతుకొని పొద్దున ఆరేసుకో అనేవాడు భక్ష్యాంకుల మాట అనేవాడు తెలుసా. ఏంటంటే ఆయన విశ్వాసంగా జీవించాడు, ఆ విశ్వాసమే వీళ్ళందరికీ నేర్పించాడు. ఎవరైనా సేవకు వస్తున్నారంటే, ఎవరైనా ముఖ్యంగా ఆగస్టు అంకుల్ చాలా ఖచ్చితంగా మాట్లాడారు, చాలా ఖచ్చితం 100% ఉందా లేదా సేవ పిలుపు అనేవాళ్ళు. అందుకే ఆగస్టు అంకుల్ అంటే మార్టిన్ అంకుల్ అంటే చాలామంది ఇష్టపడేవాళ్ళు కాదు, ఎందుకంటే చాలా ఖచ్చితం, ముఖం మాట లేదు వాళ్ళకు. ఒకవేళ తప్పు చేస్తారా వెంటనే వెళ్ళిపో. భక్ష్యాంకుల్ అయితే ఇక వచ్చారంటే ఆయన నాతో చూస్తుంటేనే భయపడేవాళ్ళం అందరం, ఏమనేవాడు కాదు ఆయన, ఎంత ఖచ్చితమో. ఒక మాటలో చెప్పాలంటే ఇట్లనే ఆదివారం మీటింగ్ జరుగుతుంది, అందరు ఆయన అంటే హెబ్రోన్ నిండా అంటే ఏలిం నిండా చెట్లే, మా తోట అన్ని తోటలు ఉండింది. ఆ తోట చూసుకునేది ఎవరంటే ఏజదాస్ అన్న, అంటే రూత్ అక్క చనిపోయింది కదా, సుమిత్ర ఆంటీ వాళ్ళ బావ, అప్పుడు పెళ్లి కాలే ఆయనే చూసుకునేది తోట అంతా. సో మార్చే అన్ని కాయలు పండేది, ఒక నూనె బియ్యమే కొనాలి అంత తప్ప అన్నీ పండేది, పండ్లు కానీ పువ్వులు కానీ, పువ్వుల మల్లెపువ్వులు కానీ ఏదైనా ఉంటే గుత్తకి ఇచ్చేసేవాళ్ళు. ఇక తక్కిందంతా అక్కడ పండేది మా తోట మళ్ళీ ఆయనే. రెండు బావిలు ఉండేది, ఒక హౌస్ ఉండేది, ఎప్పుడు వాటర్ సమృద్ధిగా ఉంటేనే ఉండేది. అట్టాటి సమయంలో ఏమైందంటే నేను ఆయనను చూస్తూనే ఉన్నా, ఆయన చూస్తున్నాడా లేదా భక్ష అంకుల్, ఎందుకంటే భయం బయటికి పోవాలంటే వెనకనే వస్తాడు, ఎవరు ఎక్కడ పోతున్నారు ఏం చేస్తున్నారు ఆయన కాదు, ఆయన దొంగ ఎప్పుడు వస్తాడు తెలియదు ఎప్పుడు పోతాడు తెలియదు. నేనేం చేస్తానంటే మామూలుగా నా భయం లేకుండా నేను బాత్రూమ్ పోతున్నా, పోతుంటే చూసినాను ఆయన ఇంట కనుతో చూస్తున్నాడు, ఎందుకంటే చెట్ల మీద అక్కడ రాళ్ళు కొడుతున్నారు, అదేంది మామిడికాయ చెట్టుకు రాళ్ళు కొడుతున్నారు, సో ఆయనకు వినబడుతుంది అది. నేనేం చేస్తాను అంటే లేచి వెళ్తుంటే నేను బాత్రూమ్ కూడా పోయినా బాగుండే, పోకుండా నిలబడ్డా ఇట్టనే, నా వెనక మందిరము నేను ఇట్లా ఉన్నాను, పిల్లలు ఏమి ఇక్కడ ఉన్నారు చెట్టుకాయ కోస్తున్నారు, నేను ఇట్టనే ఉన్నాను, అందరు పరిగెత్తుకుని వెళ్ళిపోయినారు, నేను ఇట్టనే నిలబడ్డా, ఏంది ఎందుకు అందరు పోయినారు చూస్తే మామ అంటే సారీ మక్సి అంకుల్ వస్తున్నారు, వచ్చి నన్ను పళ్ళని చెంప మీద కొట్టినాడు. నాకెంత కోపం వచ్చి నేను ఏం తప్పు చేస్తాను, నేనేం చేయలేదు కదా, నేను తప్పు చేయలేదు, నేను కొట్టలేదు తీయలేదు ఏం చేయలేదు, ఎందుకు ఇట్లా కొట్టినాడు, సరే ఏం మాట్లాడలేదు, నేను ఏం చెప్తాం ఆయనకు మా నోరెత్తి ఏం మాట్లాడలేదు.
దాని తర్వాత మీటింగ్ అంతా అయిన తర్వాత మా మమ్మీ దగ్గరకు వచ్చి, నిషి నేను గుడిని కొట్టినానని. ఈమెం చేసింది, ఎందుకు కొట్టినారు కూడా అడగలే, మంచి పని చేసాం అన్నది. అయిన తర్వాత ఆయన అన్నాడు కదా ఏంటంటే, కా నిషి తన తప్పు ఏమీ లేదు, తన పోతుంటే నేను చూస్తున్నాను కానీ మాడి చెట్టుగా కాయలు కొడుతున్నారు, తక్కిన వాళ్ళు నన్ను చూసి పారిపోయినారు, మన బిడ్డను మనం కొట్టుకోవాలా, ఇతరులకు ఏమొస్తుంది బుద్ధి, ఇతరులకు బుద్ధి వస్తుంది. సో ఇతరులకు బుద్ధి రాదానికి ఏం చేసేవాడు, ఇతరులను తిట్టేవాడని. ఆయన ఎంత తిట్టేవాడు, ఎంత స్ట్రిక్టో అంత ప్రేమ గలవాడు. ఎవరైనా విధవరాలు వస్తున్నారంటే పొమ్మనేవాడు కాదు, ఎవరిని అక్కర్లో వస్తే వాళ్ళకి సహాయపడేవాడు. ఇప్పుడు అవన్నీ కనబడతలేదు, నేను ఉన్నది ఉన్నది చెప్తున్నాను. ఇప్పుడు ఎవరైనా రాండి సిస్టర్స్ క్వార్టర్స్లో ఒక గ్లాస్ నీళ్ళు అడితే ఎందుకు వచ్చారు, దేనికి వచ్చారు, ఎందుకో ఇంకెప్పుడు పోతారు, ఇవి అప్పుడులో లేదు. ఆ స్థితి కానీ ఉండింటే ఈరోజు ఇన్ని సంఘాలు అయ్యేది కాదు. ఆ దైవజనుడు యొక్క ప్రేమ, సిస్టర్స్ యొక్క త్యాగం, బ్రదర్స్ యొక్క త్యాగం, దేవుని భక్తుల యొక్క ప్రార్థన. ప్రేలారా, నిజంగా చెప్పాలంటే ఇంకా చాలా చెప్పవచ్చు కానీ టైం లేదు. దేవుడు ఇచ్చిన తరుణం అది. నిజంగా ఎంత భక్తి, ఎక్కడ చూసినా ప్రార్థన, పరిశుద్ధత, ఎక్కడ చూసినా పరిశుద్ధత, అపవిత్రత ఎక్కడ కనబడలేదు. నేను తిరిగేదాన్ని కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే భక్సంకల్ కూతురు కాబట్టి నేను సాడీలు చెప్పేదాన్ని, వచ్చి చెప్పేవాడు, అక్కడ పోయి చూడిపో, ఇక్కడ పోయి చూడిపో, ఓ అంతా తిరిగేదాన్ని మొత్తం. ఇదే సమయంలో వీళ్ళంతా ఉన్నారు కదా, ఆగస్టన్ గారి పిల్లలు, మార్టిన్ గారి పిల్లలు, దేశం గారి పిల్లలు, జేబస్, వీళ్ళంతా వీళ్ళకి ఏం పని ఉంది, సెలవులు వస్తే పాపము ఇంకెక్కడ పోవాలో, అదే గేటు అంత పెద్ద గేటు వేసేస్తారు. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళ నాన్న వాళ్ళందరూ చూసేవాళ్ళు కదా, హాలిడేస్ వస్తే వీళ్ళంతా బై పాట భక్తి ఒక పుస్తకం తీసుకొని వీళ్ళు సువార్త సేవ, ఇక్కడ మొత్తం కంపౌండ్ అంతా వీళ్ళదే, సువార్త చెప్పుకుంటూ పాట పాడుకుంటూ లైన్ కట్టుకుంటూ చిన్న చిన్న బుడ్డ బుడ్డల్లో అందరూ తిరిగేవాళ్ళు. ఒకరోజు ఏమైందంటే సిస్టర్ సైడ్ అక్కడ హౌస్ ఉంది, ఆ హౌస్లో నీళ్ళు నింపుతారు దేనికంటే చెట్లకు వేయాలని. సరే కొంచెమే నీళ్ళు ఉంది ఆ సైడ్ నుండి, మమ్మీది రూమ్ ఉంది, ఎందుకంటే ఆమెకు ఒక రూమ్ స్పెషల్గా ఉండింది, ఒక బ్యానర్స్ కుట్టడానికి మిషన్ ఉండేది అక్కడ, అక్కడ బ్యానర్స్ కుట్టేది మమ్మీ. సో వీళ్ళంతా పాట పాడుకుంటూ మమ్మీ చూసింది వాళ్ళని, చూసిన తర్వాత సరేలే వీళ్ళు నీళ్ళ మునిగినారు, ఇప్పుడు ఏమి ఇవ్వాలా, బాప్తిస్మ ఇవ్వాలా. ఆ బాప్తిస్మ ఎవరు, దాసం గారు కొడుకే జానే. ఎవరు ముంచుతున్నాడు అంటే డేవిడ్ ముంచుతున్నాడు. వీళ్ళు అయి వాక్యం అయిపోయింది, వాళ్ళు పాటలు పాడుకున్నారు అంత అయిపోయింది, వాడిని నీళ్ళ ముంచేసినారు. అయిపోయి ముంచి వెంటనే భయం అయిపోయింది వాళ్ళకు, మార్టిన్ గారు కొడుకుని, దాసరి అంకల్ కొడుకు, మార్టిన్ గారు కొడుకు డేవిడ్ని ముంచేస్తాడు. ఆయన ఇట్లా అంటేనే భయపడి అందరూ బయటకు వచ్చేస్తారు. ఎందుకో మమ్మీ ఇట్లా చూస్తే ఏంటంటే వాటర్ ఫుల్ వచ్చేసింది, తలకాయ కనపడుతుంది, పరిగెత్తుకొని పోయి డేవిడ్ను బయటికి తీసుకొచ్చింది. సో తల్లిదండ్రులను చూసి పిల్లలు కూడా అదే ఫాలో అవుతూనే వచ్చారు. మంచి బట్టలు లేవు, మంచి తిండి లేవు, ఆ దినాల్లో ఎంతో కష్టపడ్డారు వాళ్ళు నిజంగా చెప్పాలంటే. కానీ ఈరోజు బైబిల్లో ఉన్నట్టు నీతిమంతుడు బిడ్డలు భిక్ష మెత్తింది నేను చూడలేదు. ప్రియులారా, చూడలేదు వాళ్ళు, ఈరోజు చూస్తలేరు వారు, లేరు ఈ లోకంలో, పరలోకంలో ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళ పిల్లలు కష్టాలు పోయినారు, బాధల్లో పోయినారు, ఇరుకల్లో పోయినారు, సమస్యలో పోయినారు, నోరెత్తి ఒక్క మాట అనేవాళ్ళు కాదు. ఏది పెట్టినారు తినేవాళ్ళు, ఏది ఉన్నది అదే వేసుకునేవాళ్ళు. కానీ ఈరోజు దేవుడు అందరిని పైకి తీసుకొచ్చాడు. ఎక్కడ ఉన్నా కూడా, ఎక్కడున్నా కూడా వాళ్ళ ప్రభువును మర్చిపోలేదు. వాళ్ళు ఎక్కడున్నా ప్రభు సేవ చేసుకుంటూ ప్రభు కొరకు సాక్షిగా వాళ్ళందరూ నిలబడి ఉన్నారు. నేను నిజంగా ఎంతో సంతోషిస్తాను. ఒక్కొక్కసారి అనుకుంటాను ఇక్కడ ముగ్గురును ఒక్కొక్కసారి చూస్తే, ఫిలిప్ను చూస్తాను, స్టీవన్ను చూస్తాను, వాళ్ళందరూ చూస్తుంటే ఇక ఫిలిప్, స్టీవను, ఇక తిమోతి వీళ్ళందరూ చూస్తుంటే నాకు సంతోషం అనిపించింది. ఈరోజు వాళ్ళ అంకుల్ లేరు ఇక్కడ. మళ్ళీ కాన్యుకేషన్ వచ్చేటప్పుడు ఆగస్టన్ అంకులు, ఆశీర్వాద్ అంకులు, పాల్ అంకుల్ ఫస్ట్ క్లాస్ బియ్యం తీసుకొచ్చేవాళ్ళు బక్స్ అంకుల్ దగ్గరికి. తీసుకొచ్చేదో బియ్యం అని చూపించేవాళ్ళు, చూపిస్తే మంచి ఫస్ట్ క్లాస్ బియ్యం. ఆ దినాల్లో ఆయనే నో అనేది బక్స్ అంకుల్, ఇంకా శ్రేష్టమైన బియ్యం కావాలా అంటే ఇలా అనేవాళ్ళు. ఈ పెద్ద మనిషికి ఎవరేం చెప్తారు బాబోయ్, తెచ్చిన మంచి బియ్యం తీసుకొచ్చాం కదా అని చెప్పి అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, ఎవరిని మనం ఇన్వైట్ చేస్తున్నాం, రా రాజు బిడ్డలు మనం ఇన్వైట్ చేస్తున్నాం. ఆయన దృష్టిలో అందరు ఎట్టున్నారు,
ఎట్టున్నారు చెప్పండి, ఎవరు ఎట్లా కనబడుతున్నాడు ఆయన కంటికి? అందరూ రా రాజు బిడ్డలు మనం ఇన్వైట్ చేస్తున్నాం. ఇంకా శ్రేష్టమైన బియ్యం తీసుకురండి. ఆ దినాల్లో, ఆ కష్టకాలంలో, ఆ పరిస్థితుల్లో శ్రేష్టమైన బియ్యం. ఈ కాన్యుకేషన్ మొత్తం సిస్టర్స్ డిపార్ట్మెంట్లో ఆగస్ట్ అంకల్ భార్య లీడియా అంటే మొత్తం శుభ్రం చేయాలన్న రామ్నగర్ నుండి, సుఖభాయ్ బాయ్ అక్కడుండి, ఇక కొన్ని ప్రాంతం నుండి రెగ్యులర్గా సిస్టర్స్ వచ్చేవాళ్ళు సహాయపడడానికి. సో ఆంటీ దానికి ఇన్ఛార్జ్, మొత్తం కాన్యుకేషన్లో క్లీనింగ్గా చూసుకునేదంతా ఆంటీ ఇన్ఛార్జే ఉండేది. సో ఏమనేవాడంటే, మన రాజుల బిడ్డలు ఇన్వైట్ చేస్తున్నాం ఒక కాన్యుకేషన్కు, మేము ఊడుస్తున్నాం, ఊడ్చేసి వస్తున్నా. మా బ్యాచ్ అంతా మేము ఊడ్చుకుంటూ వచ్చేటప్పుడు ఒక వృద్ధురాలు, మరి ఎంతకాలం నుండి ఆమె డబ్బు దాచిపెట్టిందో మాకు తెలియదు, ఈరోజు మార్నింగే తిమోతి గారితో చెప్పినాను ఈ అనుభవం. ఆ సమయంలో ఇంత డబ్బు ఉండొచ్చు ఆమె దగ్గర, మోష కొంచెం కట్ట. ఆమె ఎక్కడో ఆంధ్ర నుండి వచ్చింది, వృద్ధురాలు, జాకెట్ చినిగిపోయింది, చీర కొంగు చినిగిపోయింది, ఆ పెద్ద బైబిల్, పొడుగాయట బైబిల్ ఇట్లా పట్టుకొని ఆయన కారులో కూర్చున్నాడు బుక్ రూమ్ దగ్గర. కారు అక్కడ ఆగింది, ఆ కారులో కూర్చున్నాడు ఫ్రంట్లో. ఈ వృద్ధురాలు పాప ముందుకు వస్తుంది, వస్తుంటే అందరు నెట్టేస్తున్నారు ఆమెను. బక్సి అంకల్ చూస్తున్నాడు, చూసి అన్నాడు, కదా ఆగండి, జరగండి, యు కాల్ హర్ అన్నాడు. ఆ వృధ ఆ ముస్లామిని రమ్మన్నాడు ముందుకు. ఆమె ముందుకు వస్తే వణుక్కుంటూ వణుక్కుంటూ వచ్చి, ఆమె ఇంత ఇంత కట్ట ఉండొచ్చు, ఏదో డబ్బు అనుకుంటా ఇచ్చింది ఆయనకు. జాకెట్ చినిగిపోయిన జాకెట్, కొంగు చినిగిపోయింది. వెంటనే నిషి అక్కడ ఎవరున్నారంటే, దేవదాస్ అంకల్ను, మహిమదాస్ అంకల్ ఇద్దరున్నారు. వాళ్ళిద్దరికి చెప్పినాడు, పో వాళ్ళని పిలుచుకురా, నిషిని పిలుచుకురా అంటే అమ్మని పిలిపించాడు. వెంటనే అన్నాడు, నిషి వెళ్ళిపోయి రెండు చీరలు, రెండు జాకెట్స్ తీసుకొచ్చి వెంటనే కుట్టి ఆమెకి, అంటే ఎవరినో త్రో చేస్తారు కదా, చిన్న పిల్లలు లెటర్ రాసినా కూడా ఆ లెటర్కి ఆయన రిప్లై ఇచ్చేవాడు. ప్రియులారా, అంత గొప్ప దైవజనుడు, మోకాల మీదనే తన జీవితము ఆయన గడిపినాడు. మోకాల మీదనే ఆయన జీవితం అంతా గడిపినాడు. నేను ఆయన విషయంలో కొన్ని రాసినాను కాబట్టి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, ఆయన జీవితంలో ద బక్సింగ్ బిఫోర్ గివింగ్ ద అంటే ద వర్డ్ ఆఫ్ గాడ్, ఆయన హీ యూస్ టు వెయిట్ అపాన్ ద లార్డ్ అండ్ ఫైండ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం నన్ను కనుక్కునేవాడు ఆయన ఎప్పుడు. ఇదే దేవుని చిత్తం అంటే ఆయనకి ఎంత ఇష్టమో. దేవుని చిత్తం లేనిది ఆయన ఒక అడుగు ముందు పెట్టేవాడు కాదు. ఎందుకంటే నేను ఆయన నన్ను ఎక్కువ ప్రేమించాడు, దేవుడు నాకు అంత ధన్యత ఇచ్చాడు. నిజంగా నేను ఆయనను పోగొట్టుకున్నాను. నేను తండ్రిగా చెప్పవచ్చు, ఆత్మీయ తండ్రిగా కూడా నేను ఆయన చెప్పవచ్చు. మా అమ్మ కంటే ఎక్కువ నన్ను ఎక్కువ ప్రేమించింది ఆయన్నే, నన్ను ఎక్కువ దగ్గర తీసుకుంది ఆయన్నే. కాబట్టి నా జీవితంలో నేను చాలా లోటు, ఆయన పోయిన తర్వాత ఆ లోటును ఎవరు పూర్తి చేయలేదు. ఎందుకంటే ఎవరు లేని దాన్ని కాబట్టి నన్ను అన్ని విధంగా నన్ను చాలా ప్రేమించాడు ఆయన. ఎక్కువ దగ్గరకుండేదాన్ని, నా పెళ్ళి అయిపోయి నా పిల్లలు పుట్టిన తర్వాత కూడా మామాజీ బక్సి అంకల్ మామాజీ అనేదాన్ని, మామాజ్ దగ్గరకు వస్తున్నానంటే నన్ను దగ్గర తీసుకునేవాడు ఆయన. ప్రేలరా బహు సమీపంగా, కానీ అప్పుడు అంత వయసు తెలియని వయసు అది, మాకు ఆ రక్షణ కూడా పొందలేదు అప్పటికి. ఆ వయసులో మాకేం తెలుసు, కానీ అంత గొప్ప దైవజనంతో ఒక కూతురుగా ఆయన ప్రేమ నేను పంచుకోగలిగినాను. అంతేకాకుండా ప్రతి విషయంలో గౌనించే వాళ్ళమే మైంది. ఆయన ఒంటరిగా వచ్చాడు, అందరిని వదిలిపెట్టి వచ్చాడు. అండ్ లివ్డ్ అలోన్ డిపెండెంట్ ఆన్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి దాని కొరకు ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు. అర్థమైందా? దేవుని మీద ఆయన ఆ విధంగానే ఉన్నాడు. ఆయన దగ్గర ఉండిన వాళ్ళు కూడా అదే నేర్పించాడు, విశ్వాస జీవితం అదే నేర్పించాడు. దాని తర్వాత హీ లివ్డ్ అన్ హోలీ లైఫ్ అండ్ వాజ్ అన్ ఎగ్జాంపుల్ టు అదర్స్. పరిశుద్ధమనే జీవితం జీవించాడు, అనేకులకు మాదిరికరంగా జీవించాడు. ఆయన పాపం ఒప్పుకునేవాడు కాదు, తప్పును తప్పుకొని ఒప్పుకునేవాడు కాదు. తప్పు జరుగుతుందని తెలిసిందంటే ఇమ్మీడియట్గా ఇంటికి పంపించేస్తారు. ఒక సందర్భం జరిగింది, ఆ సందర్భంలో ఇమ్మీడియట్గా ఇంటికి పంపించేసినాడు. మళ్ళీ వాళ్ళని రానియలేదు, సహవాసంలో రానియలేదని. చాలా ఖచ్చితమైన ఆయన ఏం చెప్పేవాడో అదే పాటించేవాడు. సరే, దాని తర్వాత హీ వాజ్ ఏ ప్రేయర్ వారియర్. ఎప్పుడు ప్రార్థన పరుడే, ఏ టైంకైనా వెళ్ళండి,
నిద్రలో కూడా ఆయన ప్రార్థనే, ఆయన గుర్ఖా కొట్టేది, కానీ ఎక్కువ సమయము ఆయన ప్రార్థన. ఆ ప్రార్థన జీవితంతో ఈరోజు ఇంత సంఘం స్థాపించబడింది. అంతేకాకుండా ఈ డిడ్ నాట్ గెయిన్ ఎనీథింగ్ ఫర్ హిమ్స్, ఆయన కొరకు ఆయన ఏది సంపాదించుకోలేదు. ఒక హ్యాంకర్షిప్ కూడా ఆయన కొనలేదు. ఎందుకంటే ఆయన చనిపోయేంత వరకు మమ్మీ ఆయన సమస్తం చూసుకునేది. మమ్మీ ఎప్పుడన్నా మా దగ్గరకు వస్తే ముత్యాలక్క చూసుకునేది, ముత్యాలక్కను మమ్మీ నమ్మేది. ముత్యాలమ్మ నువ్వు భక్సింగ్ గారిని చూసుకో అని చెప్పి పోయేది. సో ఆయన బట్టలు ఉతకాలన్నా, ఆయనకు సామాన్ బట్టలు పెట్టాలన్నా, ఆయన తీయాలన్నా అన్నీ ఆమె చూసుకునేది. కాన్యుకేషన్లో కూడా వచ్చిన తర్వాత బట్టలు ఇంత ఉండిపోతే భాయిజీ ఎందుకు ఇవన్నీ బ్రదర్స్కి ఇచ్చేయండి రాదు అంటే నిషి మంచిదని అన్ని ఏరి పెట్టి ఇచ్చేస్తామని ఇచ్చేసేవాళ్ళు. సో ఆయన కొరకు తను ఏమీ సంపాదించలేదు, తను ఆయన కొరకు ఏది పెట్టుకోలేదు. ఒకవేళ నిజంగా ఆయన ఆ విధంగా సంపాదించుకుని ఉంటే నేను ఛాలెంజ్ చేసి దేవుని మందిరంలో చెప్తాను, ఆయనకంటే ధనవంతుడు ఈ లోకంలో ఎవరు ఉండకపోయేవాళ్ళు. అది మట్టుకు మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన కానీ సంపాదించుకుంటే ఆయన ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తాను ధనవంతుడు ఉండకపో, అంత ధనవంతుడు ఉండేవాడు, కానీ ఆ వద్దనుకున్నాడు. ఒక్క పైసా కాదు కదా, ఒక హ్యాంకర్షిప్ కూడా తన చేతారు కొనేవాడు కాదు. హీజ్ ఓన్లీ డిజైర్ వాజ్ టు సేవ్ సోల్స్. ఎప్పుడు చూసినా ఆత్మలను రక్షించాలి, ఆత్మల కొరకే తన జీవితకాలం అంతా తను ప్రయాసపడ్డాడు. ఆత్మలు రక్షించాల, ఆత్మలను ఏ విధంగా ప్రభు దగ్గర, మీకు తెలుసో లేదో, ఎవరైనా చనిపోతున్నారంటే ఇప్పుడు చేస్తున్నారు. నేను తిమ్మోతి గారితో చాలాసార్లు ఛాలెంజ్ చేస్తున్నా, దినాలు అని పోతుంటారు. ఎవరైనా చనిపోయినారంటే థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టమని అడిగితే ఆయన ఒక మాట అనేవాడు, దేనికంటే చనిపోయి ఉంటే మాంసము కోళ్ళు కోసుకొని తిందని టైం అయింది కాదు. ఆయన ఏం చెప్పేవాడు, నేను వస్తాను కానీ తినను, నేను వస్తాను దేనికి, సువార్త అందిస్తానని. అర్థమైందా మీకు, దేనికి సువార్త అందించడానికి వెళ్ళేవాడు, కానీ తిని ఎప్పుడు కానీ ఆయన భోజనం చేసేవాడు కాదు. ఈ యొక్క దినాలు ఈ జ్ఞాపకార్థాలకు వెళ్ళేవాడు కాదు. ఆ మాట అనకూడదు, నేను ఇచ్చే టైం ఇస్తాను మీకు, మీ టైంకి నేను ఫాలో కానీ అనేవాడు. ఐ ఫైండ్ ద లార్డ్స్ విల్. అంతేకాకుండా పెళ్లి విషయంలో కూడా 100% దేవుని చిత్తం, ఇప్పుడులాగా కాదు. ఎందుకంటే కొన్ని విషయాలు చూస్తుంటే చాలా బాధకరంగా ఉంటుంది నాకు, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని పరిస్థితులు చూస్తుంటే మాకు బాధగా ఉంది. ఆ దినాలు పెళ్ళిళ్ళన్నీ ఆయన ఏర్పాటు చేసిందే, ఒకరు చూసుకుంది ఒకరు కాదు, లేకపోతే ఫోన్లతో మాట్లాడుకునేది కాదు, లేకపోతే వాళ్ళకి వీళ్ళకి చెప్పి చేసుకునేది కాదు. ఆయన ప్రార్థన చేసేవాడు. ఎందుకంటే అన్ని పెళ్ళిళ్ళు నేను చాలా వరకు చూసినాం కాబట్టి ఆయన ప్రార్థన చేసేవాడు. ఆయనకు దేవుడు సమాధానం ఇస్తే అప్పుడు ఆ బ్రదర్ని పిలిచేవాడు దేవుడు ఆయనకి ఎవరికి చేయాలనుకున్నాడు. దాని తర్వాత ఒక పెద్ద సిస్టర్ని పిలిచి, సిస్టర్స్కు ఏ సిస్టర్ను ఆయన మనసులో ఉన్నారో పిలిచి గుట్టుగా చెప్పేవాడు ప్రార్థన చేసుకోండి అని. అర్థమైందా, ప్రార్థన చేసుకోమని చెప్పేవాడు. దాని తర్వాత వాళ్ళు ప్రార్థన చేసి వచ్చి నాకు చెప్పిన తర్వాత అవునంటే అవును కాదంటే కాదు. అప్పుడు పెద్దవాళ్ళు చెప్పి వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్ వచ్చేదాకా కూడా తెలిసేది కాదు ఎవరు పెళ్ళి అవుతుందని. ఇప్పుడు అట్లా కాదు కదా, ముందే ఇది కాకపోతే అది కాకపోతే ఇది కాకపోతే ఇది. అందుకే సేవ కూడా అట్టనే ఉంది సంఘాల్లో. కాబట్టి అంత ఖచ్చితమంగా ఏంటంటే వివాహ విషయంలో కూడా నేను చెప్తున్నాను, దేవుని చిత్తం కనపాలి. ఎవరికి కానీ ఆయన ఎవరు ఏ మాట చెప్పినా నో నో అనేవాడు. ఆయన దేవుని చిత్తం కావాలి. అంతేకాకుండా ఇక హీ లవ్డ్ ఆల్, అంటే ఆయన చిన్న కాదు పెద్ద కాదు ముసలాళ్ళు కాదు, అందరిని సమానంగా ప్రేమించేవాడు, అందరిని సమానంగా ఆయన ప్రేమించాడు. అండ్ అందరిని రెస్పెక్ట్ ఇచ్చేవాడు, మర్యాద ఇచ్చేవాడు. అండ్ హూ అంతే హీ ఆల్సో ఆయనకు స్వస్థత వరం ఉండింది. మీకు తెలుసో లేదో ఆయనకు స్వస్థత వరం ఉండింది, కానీ దాన్ని ఏం చేసుకున్నాడంటే తను ఎక్స్పోజ్ చేసుకోలేదు, చూపించుకోలేదు. అది ఆయనకి ఇష్టం లేదు. ఏంటంటే స్వస్థత కూడికలు ఉంటాయని ఆ పేర్లు ఆయనకి ఇష్టం లేదు, కానీ ఆయనకు స్వస్థత ఉండి వరం ఉండేది. హీ వాజ్ ఆల్వేస్ అపాన్ హిస్ నీస్ ప్రేయింగ్ అండ్ రెడీ వేర్ ఎవర్, ఎప్పుడు ప్రార్థన. దేవుడు ఎక్కడ వమ్మంటే అక్కడ వెళ్ళిపోయేవాడు, ఏ టైం అన్నా కానీ ఏ సమయం అన్నా, అది అడవే కానీ లేకపోతే ఎక్కడైనా కానీ, బాగలేని వాళ్ళే కానీ లేక ఏ పరిస్థితుల్లో కానీ ఆయన వెళ్ళిపోయేవాడు. దేవుడు చెప్పాలి ఆయనకు అంతే,
నువ్వు బాక్సింగ్ ఎక్కడ పో అని వెళ్ళిపోయేవాడు. దేవుని చిత్త అంత లోబడేవాడు. దాని తర్వాత హీ నెవర్ మామ్, ఎప్పుడు గొనిగింది లేదు, సనిగింది లేదు. దేనికి? నేను అలసిపోయినాను, నాకు బాగలేదు, నాకు నొప్పి ఉంది, నాకు కుదరదు. అర్థమైందా మీకు? ఎప్పుడు అయినా అలసిపోవాలి. తన జీవితంలో అలసిపోయింది ఆయన ఎప్పుడు నేను ఎరగలే, చూడలేదు, ఎప్పుడు ఎప్పుడు చూడలేదు. ఆయన గొనిగింది నేను ఎప్పుడు వినలేదు. దాని తర్వాత హీ లుక్డ్ ఆఫ్టర్ విడ్డోస్ అండ్ దోస్ హూ వేర్ రియలీ, ఎవర్ విడ్డోసో, ఎవర్ హెల్ప్లెస్గా ఆయన దగ్గరకు వచ్చి అడిగేవాళ్ళో ప్రార్థన పూర్వకంగా వాళ్ళకి సహాయపడేవాడు. అంతేకాకుండా ఎవరిని వచ్చారనుకోండి వాళ్ళకి షెల్టర్ ఇచ్చేవాడు, వాళ్ళకి భోజనాలు పెట్టేవాడు, షెల్టర్ ఇచ్చి భోజనాలు పెట్టేవాడు. పంపించేసేవాడు కాదు ఆయన ఎవరిని కూడా. అంతేకాకుండా హీ వాజ్ వెరీ స్ట్రిక్ట్ అండ్ ద సేమ్ టైమ్ హీ వాజ్ ఎ లవింగ్ ఫాదర్. ఎంత స్ట్రిక్టో, ఎంత ఖచ్చితమో మీటింగ్లో మాట్లాడితే, డేవిడ్ చిన్న స్టీవెన్ చిన్నప్పని కొట్టిన రోజు ఉంది, అంతమంది ప్రజల్లో కొట్టినాడు. స్టీవెన్ మార్టిన్ కూడా, మార్టిన్ గారు కొడుకు డేవిడ్, స్టీవెన్ కూడా కొట్టినారు పక్షాంక. అంటే మాట్లాడకూడదు, కన్ను మూసుకోవాలా, దేవుని సన్నిధిలో ఉన్నారు, దేవుని మందిరంలో ఉన్నారు, పరిశుద్ధ స్థలంలో ఉన్నారు, దేవుడికి ఉన్నాడు ఆ గుర్తింపులో తీసుకొచ్చాడు. అట్టటి వాతావరణం, పరిశుద్ధమైన వాతావరణం తీసుకొచ్చేవాడు అనే వాక్యం చెప్తుంటే గంభీరంగా ఉండేది. ఊరికి అట్లా కూర్చొని ఆయన పక్కనున్న పోతేనే కాల్చి వణికేది, ఆయన ఇట్లా పోతున్నాడు అంటే. ఇంత దూరం నుండి కూడా కాన్యుకేషన్ అంత దూరం చూసేవాడు, ఏనుగు కళ్ళలాగుండి అందరిని గమనించేవాడు. డైరెక్ట్ దిగుతాడు, దిగిపోయి కొట్టేస్తాడు, చెవులు పెట్టే పిండేసి బయటకు పంపించేస్తాడు. అట్టటి దైవజనుడు ఆయన. చెప్పాలంటే ఆయన విషయంలో ఒక చిన్న అనుభవం చెప్పి, ఒక చిన్న మాట చెప్పి ముగించేస్తాం. ఒక చెట్టు, మామిడి చెట్టు లేకపోతే వేప చెట్టు ఏదైనా ఉంది, దాని గింజ ఎన్ని గింజలు వేస్తాం మనం చెప్పండి? నాకు చెవుడు ఉంది, ఒక గింజ వేస్తాం కదా. ఆ ఒక్క గింజ వేస్తే ఏమవుతుంది చెప్పండి? ఆ యొక్క చెట్టు పెద్దగా అవుతుందా? వాటిలో ఎన్నో కొమ్మలు, చిన్న కొమ్మలు, పెద్ద కొమ్మలు అన్నీ వస్తాయి కదా. ఆ విధంగా ఆయన ఈ దేశంకి వచ్చాడు, సువార్త ఇచ్చాడు, ఆ సువార్తను అనేక మంది విన్నారు, రక్షించబడ్డారు, దాని తర్వాత సేవకులైనారు, అనేక స్థలాలకు వెళ్ళినారు. అంతేకాకుండా ఆ బక్సింగ్ గారిని చూసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, చూడని వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ ప్రేలారా, ఆ చెట్టు ఏమైంది? వ్యాపించింది ప్రపంచమంతా. ఈరోజు ఏముంది చెప్పండి? ఏముంది ఈరోజు? అనేక సంఘాలు స్థాపించబడింది, వేల మంది రక్షించబడ్డారు. ఎవరిని బట్టి? ఈ ఒక్క భక్తుడు. తనకు తాను ఎప్పుడు చూపించుకున్నాడు కాదు, నేను గొప్ప అని ఎప్పుడు చెప్పుకునే కాదు, ఎప్పుడు మోకాల మీదనే, మట్టి కానీ నీళ్ళ కానీ మోకాల మీదనే ఉండేవాడు ప్రియులారా, అంత గొప్ప భక్తుడు. సో నిజంగా చెప్పాలంటే ఏలీంకు చెప్పాలా, చెప్పినా కూడా అది చాలా తక్కువనే నాకు మీకు చెప్పాలంటే. సో టైం తక్కువనే ఉంది కాబట్టి అట్టటి దినాల్లో తరబీతి పొందినారు. నేను చూసినాను ముత్యాలక్క. చెప్పాలంటే ఫస్ట్ సేవలో సిస్టర్స్లో వచ్చింది డేవిడ్ అన్న భార్య కరుణక్క, మలక్పేట డేవిడ్ అన్న భార్య, లంగా ఓడిని మీద వైజాగ్ నుండి వచ్చింది, హిందూ బ్యాక్గ్రౌండ్ ఆమె రెడ్డి. రెండోది 1959లో ముత్యాలక్క వచ్చారు ఓడి, లంగా ఓడినిలోనే వచ్చింది. నేను చదువుకుంటున్నాను అప్పుడు, లంగా ఓడినిలోనే అక్క యవనంలోనే వచ్చింది. కానీ ఆమె విషయం ఒక్కటి నేను చెప్పగలుగుతానంటే మంచి సాక్ష్యం కలిగింది. ఈరోజు గొప్పతనం అని కాదా ముందు చెప్పుకోవాలా? సాడీలు, గోనుగోడు, ఎన్ని ఏ పరిస్థితి వచ్చా కూడా అక్క ఈరోజు వరకు కూడా ఒక రోల్ మోడల్గానే ఉంది నేను చెప్పగలుగుతా. మూడోది చంద్ర ఆంటీ, మీకు తెలుసు అనుకుంటా పెద్ద ఆమె. 1962లో ఆమె హెబ్రోన్కి వచ్చింది చంద్రక్క. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆమె అదే పరిస్థితిలో ఉంది, మౌనంగా సేవ చేస్తూ, మౌనంగా ప్రార్థన చేస్తూ, వచ్చే వాళ్ళకు మౌనంగా సువార్త చెప్పుకుంటూ ఈ క్షణం కూడా ఆమె ఆ విధంగానే ఉంది. సో వీళ్ళు ముగ్గురు, వీళ్ళిద్దరూ ఆ ఏలిం టైంలో ఉన్నవాళ్ళే, వచ్చేవాళ్ళు. దాని తర్వాత 64 హెబ్రోన్కి వచ్చేవాళ్ళే, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ దాని తర్వాత వచ్చేవాళ్ళే.
ఇప్పుడు ఒక్కరే బ్రతికి ఉన్నారు. ఎవరంటే హవ్వకు అంకల్, హవ్వకు అంకల్ భార్య. తెలుసా ఎంతమందికి హవ్వకు అంకలు? జైన్ కంపౌండ్ ఆంటీ ఉంటారు, మేరీ ఆంటీ. ఆమె పేరు యశోద. ఆమె వచ్చింది ఎక్కడుండంటే ఆర్య సమాజ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చింది ఆమె. కానీ దాని తర్వాత మన దగ్గర మన ఆమెకు ఆల్రెడీ అప్పుడు మ్యారేజ్ అయింది. దాని తర్వాత ఆమె చాలా శ్రమలుండి బయటకు వచ్చింది. మన దాంట్లో ఏలింకి వచ్చిన తర్వాత ఆమె పేరు మేరీ అని మార్చారు. సో ఇప్పుడు ఇప్పుడు ఉన్నారు ఒక్కరే, ఎవరంటే హవ్వకు అంకల్ భార్య మేరీ, మేరీ ఆంటీ, మేరీ యశోద అక్క ఒకతే. ఆ దినాలు ఆమె బ్రతికి ఉంది. ఇంకా రెండో దేవుడు ఉన్నారంటే అప్పాజీ జాన్ అన్న. ఇప్పుడు హెబ్రోన్ విషయం చెప్పలేదు కాబట్టి అప్పాజీ జాన్ అన్న, ఆయన ఇంకో ఆయన ఒక్కడే మిగిలి ఉన్నారు. ఏది ఆ దినాలుండి ఇప్పటిదాకా తక్కిన వాళ్ళంతా మేమంతా నెక్స్ట్ రెండో జనరేషన్ చెప్పాలంటే నేను కానీ, మార్టిన్ గారి పిల్లలు కానీ, ఆగస్టిన్ గారి పిల్లలు కానీ, దాసన్ గారి పిల్లలు కానీ, మేమందరము నెక్స్ట్ జనరేషన్ అంటే మా తర్వాత వాళ్ళే వీళ్ళందరూ చెప్పాలంటే. సో ప్రియులారా, అంత గొప్ప ధన్యత మాకు ఇచ్చారు. దో వాళ్ళు చిన్నపిల్లలు అప్పుడు వాళ్ళు అనేక అనుభవంలో ఉండిపోయినారు. దో మేము చిన్న వాళ్ళము అనేక విషయాలు మేము చూడగలిగినాము. పరిశుద్ధత చూస్తాము, పవిత్రతను చూస్తాము. దేని వాక్యం భక్తి సంఖ్యలు ఎప్పుడు అనేది దేవుని మీ బైబిల్ పట్టుకుని తెరు. ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉండాలి, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా. దాని తర్వాత ఆయన రెండోది ఏమనేదంటే దేవుని ఇంటిని ప్రేమించండి, దేవుని ఇంటిని ప్రేమించండి, దేవుని ఇంటిని హత్తుకొని జీవించండి. ప్రేలారా, నిజంగా దేవుడు నాకు సమయం ఇచ్చిన దానికి నేను మీకు అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఆ దినాలది చెప్పాలంటే తరాలు జరిగిపోయినా కాదు. సో ఆ పరిశుద్ధతను తిరిగి చూడాలని మేము మా ఆశ ఉంది. ఆ దినాలు ఎప్పుడు వస్తుందో మళ్ళీ తెలియదు. కాబట్టి ఇప్పటికైనా పొరిగొప్పుకొని సరి చేసుకొని ఒక్కసారి వెనక తిరిగి చూడండి. ఇదంతా ఈ దేవుని మోకాలు జీవితంతో వచ్చింది, కన్నీళ్ళతో వచ్చింది. ఆ దినాల్లో వీళ్ళందరూ ఆగస్ట్ అంకల్, మార్టిన్ అంకల్, దాసన్ అంకల్, బక్సి అంకల్, దాని తర్వాత డాక్టర్ పావల్ అంకల్, ఆశ్వాదమ్మ అంకల్, వీళ్ళందరూ ఆ దినాల్లో కన్నీళ్ళు గార్చే వాళ్ళే ఆ దినాల్లో. దాని తర్వాత దొరాజ్ అంకల్, దేవదాస్ అంకల్, వీళ్ళందరూ వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలను వదులుకుంటూ వచ్చి కన్నీళ్ళు, ప్రభుత్వ అన్నీ కన్నీళ్ళు గార్చు. కొట్టాడుకునేది లేదు, అరుచుకునేది లేదు, గొడవ సాడీలు చెప్పింది లేదు, అవన్నీ లేదు. ఆ దినాల్లో ఎంత ప్రేమ, ఎంత ఐక్యత ఉన్నారంటే ఒక కుటుంబంలాగా ఉండిపోయినారు. అందరూ ఒక కుటుంబమే, ఒక ఫ్యామిలీలాగా ఉన్నారు. కాబట్టి ఆ ఫ్యామిలీ మనకు మళ్ళీ కావాలి. ఆ దినాలు మళ్ళీ చూడాలని మాకు ఆశ ఉంది. కాబట్టి నా ఆశ కూడా అదే ఉంది. నేను ఇప్పుడు 73 ఏళ్ళు, నాకు కొన్ని ఆపరేషన్స్ అయింది కాబట్టి నిలబడలేను వెల్లూరులో. కానీ నా బలహీనత నాకు తెలుసు. నేను ఎక్కడన్నా పరిసరికి వెళ్ళాలంటే డేవిడ్ని అడుగుతుంటా, డేవిడ్ ఎక్కడన్నా దూరం ఉంటే పంపి అయ్యా నేను వెళ్తాను. నా ఆశ కూడా అదే. నా పెద్దవారు నాకు చూపించారు, ఆ దినాలు నేను చూసినాను. అంత్యం వరకు అందరూ పోయినారు. అంత్యం వరకు చెప్పాలంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. వాళ్ళ తర్వాత వాళ్ళు మేము చూసుకుంటూ వచ్చాం. పొరపాటు మాలో కూడా ఎన్నో ఉంటుంది, కానీ మేము సరి చేసుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ, మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ ప్రభు రాకడ కొరకు నాకు ఆశ ఉంది. అందుకే ఈ 73 వయసు ఉన్నా కూడా నేను పొరుపు కోరుకుంటా. నన్ను నేను ఒక్కొక్కసారి తిమోతి గారి ఇంట్లో ఉండి గుడే నాకు చేత కాదు, నేను ఎప్పుడు అంటాను మామాజీ ఎప్పుడు ఏదైనా అన్నారంటే భక్తి సంఖ్యలు పేరెత్తాను. మామాజీ ఎప్పుడో గొనిగినాడా, ఎవరితోనో చెప్పుకున్నాడా, ఎవరితోనో పంచుకున్నాడా, కాదు కాదా అని ఒక్కొక్కసారి ఆయన నేను పురిగొల్పుకుంటా. చూడండి ఇట్లా ఉంది పరిస్థితి. సో ఇప్పుడు ఉండేది ఇద్దరే, ఎవరంటే కురియన్ గారు, తిమోతి గారు. తిరుగుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నారు. వాళ్ళ కొరకు ఎక్కువ ప్రార్థన చేయండి. అదేవిధంగా దేవుడు ఇంకా అనేక మందిని లేవ ఈ దర్శనంలో తీసుకురావాలా, అదే దర్శనంలో మనం నడవాలా. నా ఆశ కూడా నా ఓపికనంతరూ తిరగాల, సేవలు ఉండాలి. చివరికి ప్రభు పిలిచినప్పుడు వెళ్ళిపోవాలని నేను ఆశ కలుగుతాను. సో చివరిగా ఒక్కటే ఒక పాట, అది ఏంటంటే నా ప్రాణ ప్రియుడా యేసురాజా. అది ఆగస్టిన్ గారు పెద్ద కూతురు, ఫిలిప్ తిమోతి వాళ్ళ పెద్దక్క, మాధురి అక్క. ఆమె 82 ఇయర్స్, ఆమె కర్నూలు ఉంది. ఏలింలో అక్క పాట కట్టింది, 5 పాటలు కట్టింది. కానీ అది 5లో ఇది నా ప్రాణ ప్రియుడా ఈ పాట. ఆమె ఒక సందర్భంలో ఆమె పాట కట్టింది. ఒకటే వచనము పాట, గర్వము నా పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా, గర్వము నా పుట్టి
తినబిడ్డను కరుణింపక తల్లి మరచునా మరచిన గాని నీవెన్నడు మరువావు విడువవు ఎడబాయరాజా కరుణారాజా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయాపురాగ ఆరాధన ఓ సత్యముగా